గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. సుమారు 10 నుంచి వరకు కూడా లక్షలాది మంది భక్తులు కూడా గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. సుమారు 32 కిలోమీటర్ల పాటు జరిగే ఈ ప్రయాణంలో ఎటువంటి అలుపు లేకుండా భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో కూడా గిరి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ మంచినీటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ ఎక్కడికక్కడ మంచినీటి ఏర్పాటు చేసినదే వివిధ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు కూడా ఉచితంగా ఆహారం ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కూడా మెడికల్ని ఎక్కడికక్కడ మెడికల్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు కూడా వేలాది మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. అయితే ఇప్పటివరకు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు భక్తులు వచ్చారని కూడా అంచనా వేస్తున్న పరిస్థితుంది. అయితే 32 కిలోమీటర్ల పాటు జరిగే ఈ ప్రయాణం ఎక్కడ అల్పి లేకుండా ఉంటుందని భక్తులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలైన ఒరిస్సా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు చూడొచ్చు. సాయంత్రం 6:30 అవుతున్నా భక్తులు ఎంత ఉత్సాహంగా వెళ్తున్న పరిస్థితి క్లియర్ అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం చేస్తున్నారా? బాబులు ఎక్కడ వెళ్తారు? అలిపేం అనిపించట్లేదు. అలిపేం అనిపించట్లేదు. ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయి? అధికారులు చేస్తున్నారు? బాగానే ఉన్నాయి. మనకి బాగా చేశారు. రోడ్లు కూడా బాగానే దాల్చుకున్నారు. రోడ్లు కూడా బాగా డెవలప్మెంట్ గత వారం రోజులుగా రోడ్లు కూడా బాగా చేస్తున్నారు. కానీ పట్టించుకున్నారు అండి. కలెక్టర్ గారు కానీ జీఎం కమిషనర్ కానీ ముందండి నడిపించుకున్నారు కాబట్టి బాగానే అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. చాలా గ్రేట్ అయ్యి చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. పాదయాత్ర చేస్తూ చెప్పులు లేకుండా వస్తాను. ప్రతి సంవత్సరం వస్తారమ్మా? ఇప్పుడు వచ్చాం, స్టార్ట్ అయ్యాం. ఈ సంవత్సరం ఏమో భగవంతుడి దయది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ప్రదక్షిణ? 18 కిలోమీటర్లు వస్తుంది. మీకు కాలికి చెప్పులు లేవు కదా, ఇబ్బందిగా అనిపించలేదా? అనిపించలేదు. దేవుడు నమ్ముతూ వెళ్ళిపోతున్నా అంతే. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? బాగా చాలా చాలా బాగున్నాయి. పీస్ఫుల్ గా అందరికి బాగా అలో చేస్తున్నారు. ప్రతిదీ అడిగిస్తున్నారు. ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యారు గుడి దగ్గర మీద? 10 నుంచి సార్. 10 గంటలు 10 నుంచి స్టార్ట్ అయ్యాము. చాలా ఎండ అనిపించిన, ఏమనిపించలేదు. దేవుడు నమ్ముతూ వచ్చేస్తున్నాం. నువ్వు కూడా తిరుగుతున్నావా? పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? వాళ్ళకి చెప్పలేక నొప్పి అనిపించట్లేదా? అలిపి అనిపించట్లేదా? ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ మాది రాయపూర్. అంటే ఇది ఎలా అవుతుందని, ఫెస్టివల్ అవుతుందని అక్కడి నుంచి మేము వచ్చామండి. యాక్చువల్లీ మా అమ్మగారు పార్వతీపురం అనమాట. అక్కడి నుంచి మేము వచ్చాము. రాయపూర్ అంటే ఒరిస్సా రాష్ట్రం కదా? మరి తెలుగు బాగా మాట్లాడే ఒరిస్సా రాష్ట్రం. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయపూర్. తెలుగు బాగా మాట్లాడుతుంది అంటే మదర్ టంగ్ తెలుగు కదండి, అందుకనే తెలుగు మాట్లాడతాం. మమ్మీ తెలుగు వాళ్ళు అందుకనే. ఎప్పటి నుంచి వస్తున్నారు యాత్ర? ఇది ఫస్ట్ టైం అండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ వస్తాం. ఎన్ని కిలోమీటర్? ఏమో తెలియదండి నాకు. కాకపోతే మేము మార్నింగ్ నుంచి నడుచుకునే ఉన్నాం. లేదండి అంత. దేవుడు సూపర్ ఎక్సలెంట్ అంటే ఎలా చెప్పాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే అడుగడికి వాటర్, మంచిగా ఇంకా సమ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. అంటే మా ఛత్తీస్గఢ్లోనే తెలంగాణ చేయరు. క్రౌడ్ ఎలా ఉంది మీతో పాటు? క్రౌడ్ ఎలా ఉంది? చాలా అంటే చాలా క్రౌడ్ గా ఉందండి. అంటే అడుగు పెట్టడం కూడా జాగలేదు. బట్ పోలీసులు చేసిన ఏర్పాట్లు ఎలా? సూపర్ సూపర్. ఉచిత మంచినీరు ఇస్తున్నారు. చాలా వరకు స్వచ్ఛంద సంస్థ కూడా ఉచిత ఆహారం ఇస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు ఎంత మీకు ఫ్రీగా పెట్టారు అంటే ఎంత మంది జనాల కోసం. అంటే అది కూడా మనం నార్మల్ గా భోజనాలు పెడితే చాలా 2 లక్షలు అయిపోతుంది. ఎంత ఖర్చు పెట్టారు చూడండి. అది మనం ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ అంటే సూపర్ ఎక్సలెంట్. అన్స్టాపబుల్. జై శ్రీ మహాకాల్. పక్క రాష్ట్రం అయినా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా కొంతమంది భక్తులు వచ్చారు. అయితే తాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా యాత్రకు వస్తామని చెప్పిన వాళ్ళు వేసుకున్న టీ షర్ట్ కూడా మరి ఒకసారి వెనకాల చూడొచ్చు. టీ షర్ట్ కూడా ఒకసారి చూడొచ్చు. జై చెన్నసేన అంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తూ యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తా ఉన్నారు. పక్క రాష్ట్రం ఒడిశా నుంచి కూడా వచ్చామని చెప్తా ఉన్నారు. అయితే మనతో పాటు పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిశా నుంచి వచ్చారు. మరి తెలుగు మాట్లాడుతున్నారు ఒడిశా నుంచి వచ్చింది? రాయగడ. రాయగడ. ఓకే. 2 కిలోమీటర్ల యాత్ర కొనసాగింది ఇప్పుడు వరకు? అది ఒక 18 నుంచి 18. ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి వస్తుంది. ఎలా ఉంటుంది యాత్ర? ఆవేశంగా ఏమన్నా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు చేస్తున్నారు. ఏంటి మీరు ఒక టీ షర్ట్ ఒక స్లోగన్ వేసుకొని తిరుగుతున్నారు, ఏంటి కారణం? జగన్ ఏవాల జగన్ గెలకూడదు. జనసేన ఫ్యాన్సా? జనసేన ఫ్యాన్స్.
ఇక్కడే లోకల్ ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం చేస్తారు చేస్తారు ఎన్ని సంవత్సరంగా చేస్తున్నారు ఇప్పుడు ఇది 5 ఇయర్స్ అవుతుంది 4 ఇయర్స్ మొత్తం ఎన్ని కిలోమీటర్ ఉంటుంది యాత్ర 32 కిలోమీటర్ మీకు ఎలా అనిపించింది చెప్పులు చెప్పులతో చేస్తారా ఈ సంవత్సరం చెప్పులతో ఎందుకంటే ఎండ ఎక్కువ వల్ల అంటే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఈ రోడ్స్ కూడా బాగా డెవలప్ చేశారు ఎలా ఉంది చాలా బాగుంది జీవీఎంసీ ఎక్కడెక్కడ మంచి నీరు సరఫరా కూడా మంచి నీరు మాత్రం పెట్టారు కానీ వాటర్ సప్లై సరిగ్గా లేదు అంటే అంటే వాటర్ పెట్టబడి గ్లాసులతో పెడుతున్నారు అది కూడా సరిగ్గా అంటే అందటం లేదు అందరికి మిగతా ఫెసిలిటీ అన్ని అంటే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా ఎక్కడెక్కడ మంచి నీరు ఇస్తున్నారు పోలీసుల పనితీరు ఎలా ఉంది సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు సుమారు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు కూడా దేవాదాయ వర్గాలు సమాచారం అందిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా అడిగడిగినా కూడా ఉచితంగా భోజన వసతి మంచినీటి వసతి మధ్య వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే మనతో పాటు బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ఎల్జీ యాదవ్ ఉన్నారు అయితే ప్రతి సంవత్సరం కూడా తాను ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తానని ఎల్ఎల్జీ చెప్తా ఉన్నారు గత 8 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఎల్ఎల్జీ గారు చెప్తా ఉన్నారు అయితే ఆయనతో ఒకసారి మాట్లాడుతూ ప్రయత్నం చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉచితంగా ఈ ఆహారం కానీ మంచినీటి కానీ మజ్జిగ కానీ విత్తనం చేస్తున్న పరిస్థితి అందరికీ నమస్కారం అండి నేను ఈ కార్యక్రమం గిరి ప్రదర్శన కార్యక్రమం ఇది 8 ఇయర్ కంప్లీట్గా చేసుకుంటున్నానండి కంపల్సరీ కూడా నేను ఈ కార్యక్రమానికి భక్తులకి వరహర నరసింహస్వామి గారి గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులకి సేద తీర్చడానికి చేసే కార్యక్రమం అండి ఇంకా వాళ్ళు కష్టపడి నడుస్తారు ఎండన వాళ్ళని తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి మంచినీరు అని మజ్జిగ అని ఆహార పొట్టాలని చక్కెర పొంగలి పులిహార ఇలాంటివన్నీ నేను కార్యక్రమం చేస్తుంటాను ఉంటానండి దీనికి ముఖ్య అతిథిగా మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు కూడా రావడం జరిగిందండి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు బిల్డింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు పరశురామ్ రాజు గారు అలాగే మా అన్న నాకు అన్ని విధాలుగా ముందుండి నన్ను ముందుకు సాగడం కానీ వెళ్తున్నానంటే కార్యక్రమ సుబ్రహ్మణ్యం గారు ఈస్ట్ అలాగే మా చిత్తాడు రామకృష్ణ గారు మీ ఇద్దరం కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందండి అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణం కూడా భక్తులకి అన్ని రకాల మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగి ఇచ్చి వాళ్ళు సేద తీర్చడమో లేకంటే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ దేవుడిని ఇది కలుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉచిత అన్నదానం కానీ మద్యం పంపిణీ చేస్తున్నారు 8 ఇయర్స్ నుండి 8 ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నామండి అలాగే మధ్యాహ్నం ఇది 2 o'clock స్టార్ట్ చేయడం జరిగిందండి అలాగే ఈ నైట్ 8 o'clock దాకా ఇది కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఎన్ని కేజీలు పులిహారు పంపిణీ చేశారు ఎన్ని లీటర్ల మధ్యకి పంపిణీ చేశారు 200 లీటర్స్ మధ్యకి పంపిణీ చేయడం జరిగింది 50 కేజీస్ పులిహార కూడా పంపిణీ చేయడం జరిగింది సార్ అలాగే వాటర్ కూడా ఒక 50 లీటర్స్ వాటర్ కూడా పెట్టడం జరిగింది ఇదంతా మీ సొంత నిధులతో ఏర్పాటు ఇదంతా మా సొంత నిధులు ఇస్తారా ఇది కాలిక ఇది లేదు నేను మా నా అన్నదమ్ముడైన చిత్తాడు రామకృష్ణ గారు కలిపి మా ఇద్దరిని కలిపి చేసుకున్నాం ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు కానీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి ప్రభుత్వం చేసేది అంతా బాగానే ఉంది సార్ అలాగే జీవీఎంసీ అధికారులు కూడా చాలా చక్కగా కూడా భక్తులకి ఎక్కడ కూడా అసలు కార్యక్రమాలు జరగకుండా చాలా హ్యాపీగా ఉండేటట్టు అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా చురుకుగా పనిచేస్తున్నారు సార్ అలాగే పోలీస్ సిబ్బంది కూడా అడుగడుగునా ఉండి భక్తులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తాలూకా పనితీరు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు మిగతా వాళ్ళందరితో కలిపి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామండి దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం మార్నింగ్ నుంచి మేము మజ్జిగ పంపిణీ అలాగే శీతల పనీయాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీనికోసం మా జనసేన కార్యకర్తలు వీరమహిళలు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారండి దీనికోసం మార్నింగ్ నుంచి మేము వేలాది మంది భక్తులకి వేలాది రూపంలో మేము అందరం కలిసి ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికోసం రకరకాల ప్రసాదాలు ఒకటే ప్రసాదం కాకుండా రకరకాల ప్రసాదాలు పులిహార స్వీటు లేదంటే శనగలు ఇలాంటి రకరకాల ప్రసాదాలు పంపిణీ చేయడం వల్ల వేలాది మంది భక్తులకి మేము తోడ్పాటు చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికుడు కృతజ్ఞతలు ఉదయం మార్నింగ్ మేము 9 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి 9 గంటల నుంచి కూడా మేము మజ్జిగ పంపిణీ ఎక్కడ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది ఎక్కడ కూడా దీన్ని ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 600 నుంచి 700 లీటర్ల వరకు మేము మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అది కూడా ప్యూర్ మినరల్ వాటర్తోనే చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పంపిణీ చేయడం జరిగింది
మాకు అనుకూలంగా ఈరోజు గిరి ప్రదక్షిణ పడడంతో ఈ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు జనసేన పార్టీని చేరవేయడంలో ఎంతో కొంత పాత్ర పోషించాలన్న ఒకే ఒక కారణంతో ఈ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది జనసేన పార్టీ జనాల్లోకి బాగా వెళ్ళాలన్న ఆశతోనే చేస్తున్నాం, వెళ్తుందని నమ్మకం కూడా. అంటే గత 52 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు కదా, దేనికోసం పెట్టారు? జనాల్లోకి జనసేన పార్టీ వెళ్ళాలని, ప్రజల బాటసారుల యొక్క దాహత్యం తీర్చాలని, వేసవతాపాన్ని తగ్గించడానికి ఎంతో కొంత ఉపయోగపడాలని, జనసేన పార్టీ తరఫున చేయాలని మా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వస్తున్నామండి. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది యాత్ర? అక్కడ ఎన్ని గంటలు బయలుదేరారు? దర్శనం చేసుకున్నారు? ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు, అధికారులు? చాలా బాగున్నాయండి ఎయిర్పోర్ట్లు, అన్ని చాలా సంతోషంగా ఉన్నాయి. ఏమి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అంటే గత 8 సంవత్సరాలు పెట్టి కూడా ఏమి లోటుపాట్లు లేకుండా అన్ని విషయాలు కూడా బాగున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నాను. అంటే 32 కిలోమీటర్లు యాత్ర చేసిన తర్వాత ఆవేశంగా ఏమైనా ఏమున్నాయి అనిపించలేదండి. ఏటో దేవుడు మా ఏటో తెలియదు, ఏది కూడా మా బాధ అనిపించలేదండి. సంతోషం అనిపిస్తుంది, సంతోషం ఉంటుంది. చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది యాత్ర? 32 కిలోమీటర్స్ అని చెప్పారు. ఎలా అనిపిస్తుంది?